हाई फ्रेंड्स लास्ट वीडियो मैं साटिन रिबन तो फ्लवर्स तैयार चेसे विधान कदा वीडियो लो वेस्ट क्लॉथ तो बैग्स एला तैयार चेसुकोवालो चूपिस्तानंडी। बैग्स मन के उपयोगकरंगाने काक एको फ्रेंडली उंटाई। बैग्स इंट्लो उन्न वेस्ट क्लॉथ लै उंटाई कदा दांतो मन डिजाइन चेसुकोवच्चु। नेनु ई क्लॉथ तीसुकुन्नानु दीनिकी इदी ना ड्रेस लाइनिंग पीस स्टिचिंग चेयगा मिगिलिंदी। ఇది బ్లౌజ్ పీస్ అండి ఈ రెండు తీసుకున్నాను నేను ఇలా ఈ పింక్ ది వచ్చి ఈ సైజ్ లో కట్ చేసుకోండి మీకు నచ్చిన సైజ్ లో మీకు ఎంత పెద్ద బ్యాగ్ కావాలంటే పెద్దది చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ బ్యాగ్స్ కూడా కట్ చేసుకోవచ్చు పీసెస్ ఇవి రెండు ఇలా తీసుకుని ఇలా రివర్స్ లో ఇలా స్టిచింగ్ చేసుకోండి ఇలా ఇలా లైన్ గా స్టిచింగ్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీనికి इला गोल्ड दी लाइन इला वेसुकोंडी इला इटो स्टिचिंग वेसुकोनी स्टिफ कोनुचुंटुंदी। दीनिकि हैंगिंग वच्चि नेनु ई साइज तीसुकुन्नानु थ्रेड हैंडल दीनि इट साइड कॉर्नर फोल्ड चेसुकोनि मध्यलोकि इला फोल्ड चेयंडि नीट गानु अप्पुडु हैंडल नीट गा वस्तुंदि। इला ओकसारि अनुकुंटे मनकि अलाने स्टिफ गा उंडिपोतुंदि। इला దాన్ని స్టిచ్ చేసుకున్నప్పుడు ఇలా చివర్న లైన్ గా వేసుకోండి। దాన్ని స్టిచింగ్ చేసుకున్నప్పుడు ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి। దీనికి నేను ఒక సైడ్ స్టిచింగ్ చేశాను చూపిస్తాను మీకు। దీన్ని ఇలా స్టిచ్ చేశానండి। ఇలా హ్యాండిల్ పెట్టాను నేను రివర్స్ లో ఇలా స్టిచింగ్ చేసుకోవాలి। ఈ పింక్ ఇది కొంచెం ఒక 1 ఇంచ్ ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచింగ్ చేసుకోండి। ఇలా లోపల స్టిచింగ్ చేసుకోవాలి ఇలా। ఆ తర్వాత ఈ గోల్డ్ ది లేస్ ఇలా వేసుకోవాలి। ఈ లేస్ కూడా నేను పాత దుపటాది తీసానండి। దుపటా పోయింది అంత లేస్ తీసి నీట్ గా దీనికి అటాచ్ చేశాను। అన్ని వేస్టే ఇంట్లో మెటీరియల్స్ బయట నుంచి ఏది కూడా మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు। ఇంట్లో ఉన్న వాటన్ తోటే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు। అందమైన బ్యాగ్స్ తయారు చేసుకోవచ్చు। దీంట్లో నేను కొన్ని బ్యాగ్స్ తయారు చేశాను। ఇంట్లో ఉన్న క్లాత్స్ చూపిస్తాను మీకు। ఈ బ్యాగ్ స్టిచింగ్ చేశాను నేను। ఇది మా అబ్బాయిది ప్యాంట్ జీన్స్ ప్యాంట్ చిన్నప్పటిది। దాన్ని తీసుకొని ఇలాగా స్టిచ్ చేశాను। ఇదేమో డ్రెస్ స్టిచింగ్ చేయడం దీనికి లాత్ ఇది। ఇది పైన దీనికి ఇలా వేసాను కలర్స్ కాంబినేషన్కి। ఈ ఫ్లవర్స్ ఆల్రెడీ మీకు వీడియోలో సార్ చూపించాను కదండి ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో। అవి తయారు చేసుకుని ఇలా డెకరేట్ చేశాను నేను పూసలతో। ఇలా టూ సైడ్స్ వేసాను। ఇది ఒక బ్యాగ్, దీంట్లోనే చిన్న బ్యాగ్ కూడా తయారు చేశాను। ఇది ఇంకొక క్లాత్ తో నేను ఇంకొక బ్యాగ్ తయారు చేశానండి। ఇది కూడా బ్లౌజ్ పీసే, స్టిచింగ్ చేయగా మిగిలిన క్లాత్ ఇది। దాంతోటి ఇలా పెట్టి లోపల కొంచెం దసరగా ఉండే ఒక అట్ట పెట్టి పేర్ చేశాను। జిప్ కూడా పెట్టానండి దీనికి। ఈ జిప్ కూడా మన ఇంట్లో ఉన్న వేస్ట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్ కానీ లగేజ్ బ్యాగ్స్ కానీ ఉంటాయి కదా, బ్యాగ్స్ పోయినప్పుడు ఆ జిప్ని మనం డైలాగ్ తీసుకుని పక్కన పెట్టుకుంటే ఇలా దేనికన్నా యాడ్ చేసుకోవచ్చు। నేను అలా యాడ్ చేసింది దీంట్లో చెప్పే దీని కూడా ఇలా పూసలు హ్యాంగింగ్ ఇచ్చాను। దీంతో చిన్న బంచ్ కింద ఇలా ఫ్లాస్ కింద పెట్టాను। ఇది ఒక బ్యాగ్ అండి, ఇంకోటి ఈ బ్యాగ్, ఇది నా దుప్పటా। దీనికి ఒక బ్లౌజ్ పీస్ అటాచ్ చేశాను, బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ దాన్ని అటాచ్ వేరే పీసెస్ కింద కట్ చేసుకోండి। ఫస్ట్ చూపించాను కదా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో, అలా స్టిచ్చింగ్ చేసుకొని ఇలా ఇలా సైడ్స్ కార్నర్లు ఎలా యాడ్ చేసుకోండి ఇలా రౌండ్ ఇలా వస్తుందండి। హ్యాంగింగ్స్ వచ్చి ఈ క్లాత్ పెట్టాను, లోపల కూడా ఒక క్లాత్ వేసాను। దీని లోపల కొంచెం స్టిఫ్గా నిలబడి ఉండడానికి నేను మన లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి సారీ షాప్స్కి అవి వెళ్ళినప్పుడు అవి ఇస్తారు కదా, అవి కట్ చేసి లోపల వేసి అది కనిపించకుండా నేను మళ్ళీ క్లాత్ వేసాను। ఈ ఫ్రెండ్స్ నా బ్యాగ్స్ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।